కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో గల పలు డివిజన్లలో కార్పొరేటర్ స్థానాలకు ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టాలని బీజేపీ నాయకుడు చిట్నీడి శ్రీనివాస్ కోరారు. కాకినాడ కార్పొరేషన్లోని పలు డివిజన్ల కార్పొరేటర్లు మరణించిన కారణంగా ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేందుకు దృష్టి సారించాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్రం అంతా మరి ఎన్నికల కోలాహలంలో మునిగితేనే ఉంది. అలాగే అధికార పార్టీ కూడా మరి పంచాయతీలను కైవసం తీసుకునే దిశగా వారు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు. కాకినాడలో సుమారుగా మరి కార్పొరేషన్ ఏర్పడి కొన్ని ఖాళీలు బట్టి మాత్రం అలాగే అసంపూర్తిగా మిగిలిపోయి ఉన్నాయి. మరి వీటిని కూడా పూర్తి చేయవలసిన బాధ్యత మరి ఈనాటి శాసనసభ్యులకు కూడా మరి ఉందని మరి గుర్తు చేస్తూ ఉన్నాను. మరి రాబోయే రోజుల్లో నిమ్మగడ్డ రమేష్ గారి చేత ఖాళీలు ఉన్నటువంటి 5-6 కౌన్సిల్ ఖాళీలు కూడా మరి నోటిఫికేషన్ ఇప్పించి మరి ప్రజలందరినీ కూడా మరి ఓటు వేసుకునే అవకాశం కల్పించవలసిందిగా మరి కోరుతా ఉన్నాము. ఎందుకంటే సుమారుగా 50 డివిజన్లో 5 డివిజన్లు ఖాళీగా ఉన్నా సరే మరి పరిపాలన పూర్తి స్థాయిగా మరి రాదు. సుమారుగా మనం చూస్తూ ఉన్నాము, తెలుగుదేశం గత ప్రభుత్వంలో తెలుగుదేశం గెలుచుకున్నటువంటి 33 స్థానాలు మరి ఇప్పుడు ఏ రకంగా ఉన్నాయి. ఈ ఖాళీ ఏర్పడినటువంటి కార్పొరేషన్ కార్పొరేటర్లు కూడా మరి 48 అవ్వచ్చు, 42 అవ్వచ్చు, 3వ వార్డు అవ్వచ్చు, ఇవన్నీ కూడా మరి ఖాళీగా ఉండి ఆ ప్రజలందరూ కూడా ఓటు వేసుకునే హక్కు, ఓటు వేసుకునే స్వేచ్ఛ మరి కల్పించి ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మరి ఎన్నికల కమిషన్ వారిని మేము ఈరోజు కోరడం జరిగింది. నేను లెటర్ కూడా పెట్టడం జరిగింది. మా కాకినాడ మున్సిపాలిటీ కూడా మిగిలిన కార్పొరేషన్కి సంబంధించినటువంటి వార్డులకు కూడా ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కోరడం కూడా జరిగింది.